శ్రీరామచంద్రుడు పరిపూర్ణ మానవత్వాన్ని మనకు అందించిన ఆదర్శ పురుషుడని, ధర్మాన్ని ఆచరించి ఇతరులు ఆచరించేలా చేసిన మార్గదర్శి అని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవులు, డాక్టర్ ముత్త నవీన్ కృష్ణలు ఉద్బోధించారు. గురువారం కాకినాడ శ్రీ కోదండ రామాలయంలో అయోధ్య రామ మందిరం నిర్మాణానికి డాక్టర్ నవీన్ కృష్ణ 100,000 రూపాయలు విరాళం అందజేశారు. తొలుత ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మానవులు ఆచరించవలసిన ధర్మాలు, జీవన విధానం అంతా రామాయణంలో చెప్పబడిందని, దానిని ఒకసారి పఠిస్తే అనేక విషయాలు అవగతమవుతాయని వారు పేర్కొన్నారు. రాముడు కుల, మత, జాతి, వర్గభేదం లేకుండా అందరినీ ఆదరించాడని, అందుకే ఆయనను అందరూ ప్రేమించారని పేర్కొన్నారు. ధర్మపరాయణుడు రాముని పాలనలో ప్రజలు సుఖశాంతులతో సమానత్వ భావనతో ఉన్నందునే నేటికీ మనం రామరాజ్యం కావాలని ఆకాంక్షిస్తున్నామని స్వామీజీ తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా రామచంద్రుడు అధిగమించాడే గాని ఎక్కడా ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదని విశదీకరించారు. రామపాదుకుల ప్రభావం వల్ల రాజ్య సంపదలు పెరిగాయని, పాదుకుల వైభవాన్ని భరతుడు లోకానికి చాటాడని వివరించారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. తమ సంపాదనలో కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని అన్నారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ర్యాలీ రాంబాబు, రోటరీ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షుడు పద్మరాజు, సంజయ్ గుప్తా, కుమార్ రాజా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కుమార్ రాజా, ఆలయ ట్రస్ట్ చైర్మన్ పైండా రామకృష్ణ, అడ్వకేట్ హనుమంతరావు, ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ ఆదిత్య శర్మ, రాజా రామచంద్ర, రావి విశ్వనాథం, అప్పాజీ, ఎస్ఎస్ఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 367 అడుగులు పొడుగు, 230 అడుగులు వెడల్పు, 161 అడుగులు ఎత్తున విశాలమైనటువంటి మందిరం, 5 మంటపాలు, 3 అంతస్తుల్లో ఆ దివ్యమైన మందిరం రాబోతోంది. అటువంటి ఈ మందిర నిర్మాణంలో మనందరం వాళ్ళు బ్రతుకున్నాం. చనిపోయిన వాళ్ళు ముందరగా వెళ్ళిపోయారు. నిర్మాణ సమయంలో మనందరి కర్తవ్యంగా భగవంతుడి ఇచ్చిన తను మన తన పూర్వకంగా అందరూ కూడా ఈ ప్రాంతంలో 15వ తేదీ వరకు సమయం తీసుకున్నారు. ఈ 15వ తేదీ లోపల ప్రతి ఒక్కరు ఈ 15 రోజులు అధిక సమయాన్ని ఇచ్చి వాళ్ళు సంపాదించిన ధనంలో అధిక ధనాన్ని కూడా సమర్పించి నిర్మాణ సమయంలో ఉన్న ఈ భవ్య మందిరానికి సహకరించమని యావత్ ప్రజలను, ప్రపంచాన్ని కోరుతూ, అది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే పేరుతో ఇదంతా కూడా చేయాలి. 15 కోట్ల కుటుంబాలను కలుస్తారు, 4.5 లక్షల గ్రామాలు సంపర్కించేస్తారు. ఆ విధంగా 75 కోట్ల ప్రజలని కలిసి ఈ చరిత్రనంతా కూడా తెలియజేసి నిర్మాణానికి సహకారం తీసుకుంటారు. జై శ్రీరామ్. మన ప్రతి భారతీయుడి యొక్క కళ శ్రీరామ మందిరం నిర్మాణం చేయాలని 72 సంవత్సరాలకి చేసిన ఈ రోజున మన మురిగారి కోర్టు తీర్పులతో సహా ఇబ్బంది లేకుండా తీర్పు తీసుకొచ్చి శ్రీరామ మందిరం నిర్మాణం చేపడుతున్నారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ మందిరానికి తమ వంతు సహాయం చేయాల్సింది. మా తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి, మా అమ్మగారి పేరు 1 లక్ష రూపాయలు ఉత్సాహం తయారు చేస్తున్నారు. అది మన బిఎస్పి ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు గారి పేరు మీదుగా అలాగే ఆర్ఎస్ఎస్, బిఎస్పి లాంటి సంస్థలు ముందుకు వచ్చి శ్రీరామ మందిర నిర్మాణానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.